సుడిగాలి సుధీర్ రీఎంట్రీ ఇప్పుడు ప్రేక్షకుల్ని చాలా ఎక్సైట్మెంట్కి గురి చేస్తోంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సుడిగాలి సుధీర్ రీఎంట్రీ కన్ఫర్మ్ అనే మార్కులు వినిపిస్తోంది. ఇప్పటికే జబర్దస్త్కి రీఎంట్రీ ఇచ్చేశాడు మన సీను. సో మరి గెటప్ సీన్ వచ్చినట్టు సుధీర్ కూడా వస్తారా? అయితే సుధీర్ జబర్దస్త్కి వస్తారా, శ్రీదేవి డ్రామా కంపెనీకి వస్తారా అంటే శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే ఇంద్రజే గారు కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ తాజా ప్రోమోలో కనిపించారు. ఇక సుధీర్ కనిపించడమే ఆలస్యం అని తెలుస్తోంది. సో మల్లెమాల మరి ప్రొడ్యూసర్ అయినటువంటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి స్వయంగా మరి ఈ విషయాన్ని సుధీర్తో డిస్కస్ చేశారట. సినిమాలతో పాటు ఇవి కూడా చేసుకోవాలని, ఏదైనా ఒక షోని చేయాల్సిందిగా తన మాట కోసం రావాల్సిందిగా కోరడంతో ఇప్పుడు సుధీర్ రావడానికే నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. సో శ్రీదేవి డ్రామా కంపెనీకి వస్తే ఇక దద్దరిల్లిపోవాల్సిందే. కాబట్టి సుధీర్ ఇంకా ఇంద్రజే గారి మధ్య ఉన్న బాండింగ్ ఈ షోకి మెయిన్ హైలైట్. కాబట్టి ఇన్నాళ్ళు దూరంగా ఉన్న ఇంద్రజే వచ్చారంటే ఖచ్చితంగా సుధీర్ వస్తారని అభిమానులు కూడా ఫిక్స్ అయిపోవచ్చు అంటున్నారు. త్వరలోనే దీని గురించిన ఇన్ఫర్మేషన్ కూడా వస్తుందని సమాచారం. అయితే సుధీర్ ఎప్పుడైతే శ్రీదేవి డ్రామా కంపెనీని వదిలి వెళ్లారో అప్పటి నుంచి రష్మి హోస్ట్ చేస్తోంది. మరి రష్మి ఇప్పుడు సుధీర్తో కలిసి హోస్ట్ చేస్తుందా, లేదంటే తిరిగి జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ చూసుకుంటుందా అనేది చూడాల్సింది. ఏదేమైనా సుధీర్ భయ్య వస్తే చాలంటున్నారు. మరి శ్రీదేవి డ్రామా కంపెనీతోనే వదులుతారా, అటు జబర్దస్త్ కూడా చేసేయచ్చు కదా అంటారేమో. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విషయం పట్ల వాళ్ళు ఎలాంటి ఒపీనియన్ని తెలియచేస్తారనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మరి సుధీర్ వస్తారని అభిమానుల ఎదురుచూపుకి ఎప్పుడు సమాధానం దొరుకుతుందో చూద్దాం.